మనలో చాలామందికి క్రిస్మస్ డిసెంబర్ 25న ఎందుకు జరుపుకుంటారో తెలియదు. చాలా కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం అని కొందరు చెబుతూ ఉంటారు. పెద్దలంతా కలిసి ఈ తేదీన ఫిక్స్ చేశారని చెప్పేసి ఇంకొంతమంది చెప్తూ ఉంటారు. కానీ వీరికి తెలియని విషయం ఏంటంటే, బైబిల్లో యేసుక్రీస్తు పుట్టిన తేదీ సూటిగా లేదు, కానీ పుట్టిన తేదీని కనుక్కోవడానికి అవసరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ను బైబిల్ అందించింది. క్రీస్తు పుట్టినటువంటి ఖచ్చితమైన తేదీని తెలుసుకోవడానికి బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలను చారిత్రక ఆధారాలతో జత చేసి కనుక్కోవడానికి ట్రై చేద్దాం. అయితే బైబిల్ గ్రంథం పట్ల, యూద ఆచారాల పట్ల సరైనటువంటి అవగాహన లేకపోతే మాత్రం ఈ వివరణ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపించవచ్చు. అయినప్పటికీ సాధ్యమైనంత సులువుగా అర్థమయ్యేలా క్లుప్తంగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. యేసుక్రీస్తు పుట్టుకకు, పునీత బాప్తిస్మ యోహాను పుట్టుకకు డైరెక్ట్ రిలేషన్, అంటే ఒక సంబంధం ఉంది. యోహాను కంటే క్రీస్తు 6 నెలలు చిన్నవాడు. గాబ్రియల్ దేవదూత మరియ తల్లితో మాట్లాడుతున్నప్పుడు యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్ అమ్మ ప్రస్తావనను తీసుకుని వచ్చాడు. అందులో ఆమె 6 నెలల గర్భవతిగా ఉంది అని మరియమ్మకు తెలియజేశాడు. ఇది ఎక్కడ చూడొచ్చు మనం? లూకా శుభవార్త 1:36 నీ బంధువు ఎలిజబెత్ అమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము అని అక్కడ గబ్రియల్ దేవదూత చెప్పడం మనం చూస్తున్నాం. దూత మాట్లాడి ముగించిన అదే సమయంలో మరియ తల్లి ఆ గర్భంలో యేసుక్రీస్తు ఉదయించాడు. దీని ద్వారా యోహాను క్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడు అని చాలా సింపుల్గా చెప్పొచ్చు. అంటే యోహాను పుట్టినరోజు తెలిస్తే క్రీస్తు పుట్టినటువంటి రోజును తెలుసుకోవడం పెద్ద విశేషమేమి కాదు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పుట్టిన తేదీని లెక్కేసే ముందుగా హీబ్రూ క్యాలెండర్ గురించి మనం కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే ఈ క్యాలెండర్ గురించి తెలుసుకోకుండా మనం లెక్కలు వేయలేము, అది అసాధ్యం కూడా. సో మనకు సంవత్సరానికి 12 నెలలు ఉన్నట్లే యూదులకు 12 నెలలు ఉన్నాయి. మనం సూర్యుడి గమనం ఆధారంగా తయారు చేసినటువంటి క్యాలెండర్ను పాటిస్తుంటే, యూదులు చంద్రుడి గమనం ఆధారంగా తయారు చేసినటువంటి క్యాలెండర్ను ఉపయోగిస్తారు. దీనివల్ల వారికి నెలలో 28-29 రోజులు మాత్రమే ఉంటాయి. మనకి 30-31, ఒక నెలలో అయితే 28-29 ఉండడం మనం చూస్తున్నాం. సో ఈ విధంగా సంవత్సరం మొత్తం మీద వారికి 12 నెలలు 4 వారాలు, 12 నెలలు 48 వారాలు మాత్రమే ఉంటాయి. ఈ విషయమే మనకు అత్యంత కీలకం. ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. పునీత లూకా గారి సువిశేషం ప్రకారం జకర్యా ఆలయంలో అబీయా వర్గం ప్రకారం యాజక విధిని నెరవేరుస్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి పూర్వవేద వచనాలను మనం నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు లూకా శుభవార్తను పరిశీలించినట్లయితే, యూదయా దేశపు రాజు హేరోదు కాలంలో అబీయా వర్గంలో జకర్యా అను యాజకుడు ఒకడు ఉండెను. అతని భార్య అహరోను వంశీయులలో ఒకతే ఎలిజబెత్ అమ్మ. ఒకరోజు జకర్యా తన వర్గం వంతు ప్రకారం దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేరుస్తూ ఉండెను. ఆనాటి యాజక సాంప్రదాయానుసారంగా అతనికి దేవాలయంలో బలి పీఠము చెంత ధూపం వేసేటువంటి వంతు వచ్చింది. ఇది మనం ఎక్కడ చూస్తాం? లూకా శుభవార్త 1వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో, అంటే 10 వచనాల్లో ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ మనకు కీలక విషయాలు గమనించాల్సినవి ఏంటంటే, యాజక వర్గం, ఆ యాజక వర్గం ఎవరంటే అబియా యాజక వర్గంలో ఆ వంశంలో వచ్చినటువంటి జకర్యా అక్కడ యాజక విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే, నెహెమ్యా 12వ అధ్యాయంలో మొత్తం 24 వర్గాలుగా ఈ యాజక విధులను విభజించారు. ఈ యాజక విధానంలో 8వ వర్గం అబియాకు చెందింది. అబియా యాజకీయ వర్గానికి చెందినటువంటి వ్యక్తే యోహాను తండ్రి అయినటువంటి జకర్యా. వీరంతా సంవత్సరానికి 2 సార్లు వారం పాటు యాజక విధులు నెరవేర్చేవారు. ఇది యూదుల చారిత్రక గ్రంథాలైనటువంటి మిష్నా తాల్మూదులు చెబుతాయి. అది యూదుల్లో కొనసాగుతూ వస్తున్నటువంటి క్రమం. వీటి ప్రకారం అబియా యాజక నెరవేర్పు అనేది, అంటే ఆ విధులు అనేది 8వ వర్గంలో పూజలు అర్పిస్తున్నటువంటి సమయం లేదా ధూపం వేస్తున్నటువంటి సమయంలో
యూదా క్యాలెండర్లో 32వ వారంగా నాటి పండితులు రికార్డ్ చేశారు. మనం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనము మిష్నా తర్వాత తాల్ముద్ గ్రంథాల్లో మనం చూస్తాము. తర్వాత యెరూషలేం దేవాలయం కూల్చివేయబడి తిరిగి పునర్నిర్మించాక హీబ్రూ క్యాలెండర్ నెల అవీవ్, ఇక్కడ 12 నెలలు కూడా నేను చూపిస్తున్నాను, ఈ 12 నెలల్లో అవీవ్ లేదా ఔ అనేటువంటి నెలలో 9వ దినాన మొదటి వర్గం యాజకుడైనటువంటి యోయరీబు యాజక విధులు నెరవేరుస్తూ ఉన్నాడని యూదుల చరిత్ర చెబుతుంది. ఈ యోయరీబు నుంచి మనం ఈ యాజక వర్గాన్ని క్రమంగా పరుచుకుంటూ వెళ్తే, అంటే అక్కడ 24 యాజక వర్గాలు ఉన్నాయి. సో ఈ 24 వర్గాలు ఒక్కొక్కరు ఒక్కొక్క వారం పాటు, సో అట్లా వారం వేస్తే ఎంత అవుతుంది, 24 వారాలకి 24 వర్గాలు అయిపోతాయి. మళ్ళీ ఇంకో 24 వారాలకి ఇంకో 24, అంటే సంవత్సరానికి 2 సార్లు ఒక్కొక్కరికి అక్కడ యాజక విధులు నెరవేర్చేటువంటి అవకాశం వస్తుంది. ఎందుకంటే యూదుల క్యాలెండర్లో 48 వారాలు మాత్రమే ఉంటాయి, మనకి అటు ఇటుగా 52 వారాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి నెలలో కూడా 2-3 రోజులు మనకి ఎక్కువగా ఉంటాయి, ఏది యూదుల క్యాలెండర్తో పోలిస్తే. సో ఈ విధంగా చూస్తే తిష్రి అనేటువంటి నెలలోని 10వ తేదీన యూదులకు అత్యంత పవిత్రమైనటువంటి యోమ్ కిప్పుర్ అనేటువంటి పండుగ జరుగుతుంది. ఈ పండుగ మన క్యాలెండర్ ప్రకారం 22 సెప్టెంబర్ అక్టోబర్ 8 మధ్యలో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చంద్రుడి గమనం ఆధారంగా, ఆ చంద్రుడి అమావాస్య పున్నమిల ఆధారంగా ఆ పండుగను జరుపుకుంటారు కాబట్టి మనకి ఆ తేదీ కొంచెం మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పండుగ దినాల్లోనే, అంటే ఆ తిష్రిలోనే మనం అబియా యోయరీబు దగ్గర నుంచి వాటిని పరుచుకుంటూ వస్తే, ఆ వారాలని వర్గాలని విభజించుకుంటూ వస్తే తిష్రిలో ఈ పండుగ అనేది వస్తుంది. ఈ పండుగ నాటికి జకరియా యొక్క యాజక విధులు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఈ సమయంలోనే నీ భార్య గర్భం ధరిస్తుంది, ఆమెకు పుట్టబోయేటువంటి బిడ్డకు యోహాను అని పేరు పెట్టమని దేవదూత చెప్పాడు. మిగిలిన రోజుల్లో జకర్యా దేవాలయంలోకి వెళ్ళి పూజలు చేయడానికి లేదు. ఈ 2 వారాలు ఏవైతే ఉందో ఈ యాజక వర్గంలో, ఈ 2 వారాల్లోనే అతను వెళ్ళాలి. మొదటి వారం ఆల్రెడీ అయిపోయింది, ఇది 2వ వారంలో జరుగుతూ ఉన్నటువంటి ఘటన అనమాట. సెప్టెంబర్ నెలలో మన క్యాలెండర్ ప్రకారం, అక్కడ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం తిష్రి 10వ తేదీన ఇది ఈ ఘటన జరిగింది. సో దానికి మనం 9 నెలలు జత చేయాలి, ఎందుకంటే 9 నెలల తర్వాత యోహాను పుడతాడు అని చెప్పి ఇప్పుడు మనం చూస్తాము. అంటే తిష్రి ప్లస్ 9 నెలల సాధారణ గర్భకాలం, గర్భధారణ కాలం, ఈ 9 నెలలు కలిపితే జూన్ 24 మన క్యాలెండర్ ప్రకారం జూన్ 24న యోహాను గారు ఎలిజబెత్ అమ్మకు 6 నెలల గర్భం ఉన్నప్పుడు దేవదూత మరే తల్లికి కనిపించి ఎలిజబెత్ అమ్మ గురించి వివరించాడు. మరే తల్లికి దేవదూత సందేశం వెంటనే ఆమె గర్భంలో యేసుక్రీస్తు శిశువుగా పరగడం మనం సువార్తల ద్వారా తెలుసు. సో ఎలిజబెత్ అమ్మకు 6 నెలల గర్భాన్ని బట్టి పునీత బాప్తిస్మ యోహాన్ గారు యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా జూన్ 24 యోహాన్ గారి పుట్టినరోజు జరుపుకున్నాం. దీనికి 6 నెలలు కలపాలి, ఎందుకంటే యోహాన్ పుట్టినటువంటి 6 నెలల తర్వాత యేసుక్రీస్తు పుడతాడు. సో జూన్ 24 ప్లస్ 6 నెలలు కలిపితే ఎంత వస్తుంది, డిసెంబర్ 24. కాలండి ఒకసారి లెక్కేసుకోండి, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 6 మంత్స్ ఎగ్జాక్ట్గా. సో డిసెంబర్ 24వ తేదీ దాటిన తర్వాత అర్ధరాత్రి క్రీస్తు జననాన్ని మనం జరుపుకుంటాం. ఇందులో నుంచి కరెక్ట్గా 9 నెలలు తీసేస్తే మరీ తల్లిని దూత సందర్శించినటువంటి తేదీ రావాలి. డిసెంబర్ 25లో నుంచి 9 నెలలు తీసేస్తే ఎప్పటికి వస్తుంది, మార్చి 25 వస్తుంది. సో మార్చి 25న మనం ఏం పండుగను జరుపుకుంటాం క్యాథలిక్ చర్చ్లో, దేవదూత మరే తల్లిని సందర్శించినటువంటి పండుగను జరుపుకుంటాం, మంగళవారతి మహోత్సవాన్ని మనం జరుపుకుంటాం. సో ఈ పుట్టినరోజు చారిత్రాత్మకమైందే, కానీ కొందరు బోధకులకు బైబిల్ తెలియదు, 1, 2 యూదుల చరిత్ర గురించి అసలు తెలియదు. ఇప్పుడు సరే ఒకటి తెలిస్తే కనీసం సగమన్నా తెలుస్తుంది అని అనుకోవచ్చు, ఇప్పుడు 2 తెలియని వాళ్ళు ఏమని మాట్లాడతారు, అసలు ఈ పండుగ బైబిల్లోనే లేదు అని అంటారు. మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి యాజక వర్గాలు కానివ్వండి, ఆ వంశక్రమం కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు కానివ్వండి, ఇవన్నీ అక్కడ ఉన్నాయి, బైబిల్లోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా వారంతా కళ్ళు తెరవాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఇలా తెలియని వారందరికీ కూడా ఈ వీడియోను వారికి పంపించి మీరు వారికి తెలియజేయాల్సిందిగా ఒక చిన్న మనవి. ఆ తర్వాత ఈ పండుగ సందర్భంగా మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మర్చిపోవద్దు. Thank you all. Bye.